నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ ఎయిర్లైన్ టికెటింగ్కు సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి ఇండియన్ ఈగల్ నుండి హైదరాబాద్ లొకేషన్కి కస్టమర్ కేర్ వాయిస్ ప్రాసెస్కి ఎయిర్ టికెటింగ్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, 4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ బంజారా హిల్స్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది. 2 లక్షల నుండి 3 లక్షల 50 వేల వరకు ఫర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనే దాన్ని బేస్ చేసుకొని సూటబుల్ శాలరీ ప్యాకేజ్ అయితే మనకి ఇంటర్వ్యూలో ఆఫర్ చేస్తారన్నమాట. వర్క్ ఏంటి అంటే ఎయిర్లైన్స్ టికెటింగ్కి సంబంధించి కస్టమర్స్ యొక్క అవసరాలని తెలుసుకొని వారి యొక్క ఎంక్వైరీస్ని మనమైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సపోర్ట్గా మనమైతే వర్క్ అయితే చేయాలన్నమాట. ఓన్లీ నైట్ షిఫ్టులలోనే వర్క్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. పిఎఫ్ అలాగే ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్, అలాగే మనకి బోనస్, అలాగే ఇన్సెంటివ్స్, అలాగే ఇన్సూరెన్స్ లాంటి బెనిఫిట్స్ మనకి కంపెనీ నుండి అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎవరైనా ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్, బట్ గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉండి ఉండాలి. సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి నౌకరీలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేను అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు నేరుగా వాకిన్ రవికి కూడా వెళ్ళవచ్చు, లేదా హెచ్ఆర్ రిక్రూటర్ని కాంటాక్ట్ అయ్యి ఈ జాబ్ ఓపెనింగ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.